హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నిజంగా టైం అస్సలు బాగాలేదేమో అనిపించింది నాకైతే మార్నింగ్ నుంచి ఇక ఇక్కడ చూసినట్లయితే కనుక చాలా రోజులు అయిపోయింది కదా మార్నింగ్ వ్యూ చూడక ఒక్కసారి మార్నింగ్ వ్యూ అయితే చూసేయండి చాలా ప్రశాంతంగా ఉంది చలికాలం వస్తుంది కదా కొంచెం చలి అయితే ఉ అనిపిస్తుంది అనమాట తెల్లారు జామకల్లా చాలా వస్తుంది నైట్ అయితే అంతేం చలి అనిపించట్లేదు కానీ తెల్లారు జావంకల్లా స్టార్ట్ అయిపోతుంది ఇక ఇక్కడ వచ్చేసి మళ్ళీ మొక్కంతా ఈయన కట్ చేశారు కదా అది చక్కగా పూలు పోసింది మనం అప్ప నీళ్ళు అవన్నీ పోయటం వలన ఈకరు వచ్చేసి మంచిగా పూలు అనమాట అవే సంయుక్తకి పెడదాము అనేసి కాడతో సహా ఒకటి కోసి దానికి ఒక చిన్న ఆకు ఉండేటట్టు చూసి కోసాను అనమాట ఇక ఆ రెండింటినీ కలిపేసి తనకు పెట్టి ఇక తర్వాత వెనక్కే దాంట్లో ఒక మేము ఉంటారు తనకిచ్చేయమని వేరే పువ్వు అయితే హ్యాండ్కి ఇచ్చేసాను తనకి ఇవ్వు కొద్దిగా ఆ పూలు ఇస్తుంటే ఆ రెస్పెక్ట్ పెరుగుతుంది ఇది పిల్లల మీద కేరింగ్ కూడా పెరగచ్చు అనేసి సో అలా అనమాట నచ్చ దొండకాయ కూర పెట్టాను ఆ దొండకాయ కూర ఏంటంటే నేను షాప్లోకి వెళ్ళు వచ్చేసరికి అది హై ఫ్లేమ్లో పెట్టినట్టున్నాను మీడియం ఫ్లేమ్లో పెట్టకుండా చూసుకోలేదు షాప్లో ఒకళ్ళు ఇద్దరు వస్తే ఇల్లు వచ్చేసరికి దాని పని కలాస్ అయిపోయింది సో నెక్స్ట్ వచ్చేసి పప్పు పొయ్యి మీద పెట్టాను టైం ఒక పక్క అవుతూ ఉంది ఇదేమో ఈరోజు వాటర్ ఎక్కువైనాయి అనుకుంటా ఎందుకంటే టెన్షన్లో ఉన్నప్పుడు ఏది ఎలా చేస్తామన్నది తెలియదుగా అలా సో వాటర్ ఎక్కువ అయ్యేసరికి అదేమో పొంగి 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 అసలు దారుణంగా చేసింది సో అదొకటి ఎటో క్యారేజ్ గట్టి అయితే పంపించాను కానీ హడావిడి ఎక్కువైంది టెన్షన్ ఎక్కువైపోయింది అనమాట సెవెన్ థర్టీ అయింది వ్యాన్ కూడా వచ్చింది తనైతే ఎక్కేసి వెళ్ళిపోయింది కానీ ఈ కర్రీస్ విషయంలో టెన్షన్ అలాగా మార్నింగ్ కోసుకోవటం ఇబ్బంది అవుతుందని నైటే దొండకాయలు కట్ చేసుకొని పెట్టుకున్నా అదేమో అట్టయిపోయింది సో కర్రీ అయితే అయిపోయింది కానీ టెన్షన్ ఎక్కువైపోయిందనమాట ఈ టెన్షన్కి నాకు హెడ్ ఎక్ అయితే వచ్చేసింది సో అందుకోసమే చాయ్ పెడుతున్నాను అనమాట ఈ పక్కన వచ్చి రాగి జావ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి కొంచెం హెడ్ ఎక్ తగ్గుతుంది ముందుగా అది తాగితే కనుక టీయి తర్వాత రాగి జావా ప్రిపేర్ చేస్తున్నాను కదా అది తాగేద్దాంలే అనేసి ఇక సమయం అయితే జల్లేయించుకొని అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళింది కాబట్టి ఈరోజు టిఫిన్ అక్కడే చేసి వెళ్ళిపోయింది అనమాట అసలు నాకు ఏందోనండి అర్థమే కాలేదు ఈరోజు ఎందుకు ఆలస్యం అయిందో నాకే అర్థం కాలేదు అంటే ఒకటికి రెండు కూరలు అవ్వటం అది మైనస్ మైనస్ అవ్వటం షాప్లోకి మార్నింగే రావటం ఇవన్నీ కొంచెం నాకు మైనస్ లెక్కే రన్ అయిపోయాయి అన్నమాట సో ఇక్కడైతే కొంచెం కాఫీ పెట్టిన తర్వాత మిల్క్ తక్కువ అనిపించేసి కాచిన మిల్క్ అయితే యాడ్ చేసి ఈయనకిస్తున్నాను ఫస్ట్ తర్వాత నేను గిన్నెండి ఎందుకంటే ఇది తాలింపులు గిన్నె మెయిన్ స్టీల్ కాబట్టిక స్టవ్ మీద పెట్టేస్తే కలర్ చేంజింగ్ కామన్ కదా నేనేమో జస్ట్ నార్మల్గా ఉత్తిపప్పు వండుదాం కారం వేసుకొని తినొచ్చు సాయంత్రం సాంబార్ పెట్టచ్చు అనుకున్నాను అత్తయ్య కుదరదు అంటే కుదరదు మీకోసం ఒక స్పెషల్ ఆకు పంపేసిన దాంతో కర్రీ చేయి అనేది చెప్పింది ఏ మాకని తీరా చూస్తే తెలిసింది ఏంటంటే చూపిస్తాను నేను మీకు ఆలస్యం చేయకుండా వంట అయితే చూసేయండి ఉల్లిపాయ ముక్కలు ఉల్లిపాయ కూడా వేగిన తర్వాత టమాటాలు ఒక మూడు కట్ చేసుకున్నాను పప్పులో ఆల్రెడీ పస్త వేసినాం కాబట్టి ఫస్ట్ యాడ్ చేయట్లేదు ఇక్కడ ఉప్పు యాడ్ చేసుకుంటున్నా ఒక రెండు స్పూన్లు ఇదైతే కుక్ అయిపోయింది అన్నమాట దీంట్లో లిటిల్ బిట్ కారం కూడా యాడ్ చేశాను అంటే ఒక హాఫ్ స్పూన్ కారం యాడ్ చేశాను దీంట్లోకి అయితే ఇప్పుడు యాడ్ చేసి మిక్స్ చేసుకొని ఒక రెండు నిమిషాలు దీన్ని కుక్ అవ్వని తర్వాత దీంట్లో ఆకులు యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ఆకైతే యాడ్ చేస్తున్నాను అదేనండి మింతాకు సో ఒక వన్ స్పూనే యాడ్ చేయమంది అత్తయ్య నేను ఎప్పుడూ చేయలేదు నిజం చెప్పాలంటే అత్తయ్య మొన్న ట్రై చేశారంట సూపర్ ఉంది పార్వతి అనేది చెప్పారు సో అందుకోసం అనేసి ఇప్పుడు పంపిస్తే ఎలా చేయాలి ఏంటో కనుక్కొని నేను చేస్తున్నాను ఎస్ కంప్లీట్ ఎక్కువ వేస్తే చేదు వస్తుంది అంట నేనేమో ఒక గుప్పడ వేసేనా అన్నాను గుప్పడా నా తలకాయ అలా వేస్తే గనక ఖచ్చితంగా అది పనికి రాకుండా పోద్ది ఒక స్పూన్ చాలన్నారు సో అలా వేసేసాం కదా ఇలా రెడ్ మామయ్య గారు వస్తే మామయ్య గారికి కూడా రాగి జావ అయితే ప్రిపేర్ చేసి ఉంచాను కదా అవి పోసాను అనమాట చిన్న గ్లాస్ జాలమ్మ అంటే ఆ గ్లాస్లో పోస్తే ఆయన అయితే తాగుతూ ఉన్నారు ఇక వచ్చి షాప్లోకి ఎవరో వస్తే ఈయన వెళ్తున్నారనమాట ఇల్లంతా క్లీనింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది వాష్ చేశాను దేవుడిగాది కూడా ఈరోజు కొంచెం క్లీన్ అయితే చేయాలి మనకి కార్తీక సోమవారం వస్తుంది కదా అందుకోసం అనేసి మొన్న నార్మల్గా మన గ్రహణం వెళ్ళిన తర్వాత అయితే నేను కడగలేదండి అప్పుడు కడగటానికి ఏమో ఆ రోజు కడగానులే కానీ నెక్స్ట్ డే ఏంటో శూల గ్రహణమా ఏదో సంథింగ్ సో ఏదో అన్నారు అది కాదండి అది చంద్రుడికి ఉంటుంది సూర్యుడికి గ్రహణం అప్పుడు ఉండదు అన్నారు నాకు అంతగా తెలియదండి పక్కన ఆంటీ చెప్పబట్టి నాకు తెలిసింది అందుకని యూజ్ చేశాను ఇక ఆ ప్రసాదం అయితే మా హస్బెండ్కి తీసుకొచ్చి ఇచ్చాను తర్వాత అత్తయ్య గారు వచ్చారు మా రిలేటివ్స్ ఇంటికి వెళ్ళటం కోసం అనేసి అండ్ శారీస్ కూడా తనవి స్టిచ్ చేయించుకోవటానికి ఏమంటారు పాలు వేయించుకోవటానికి బ్లౌజెస్ కుట్టించుకోవటానికి అవి అయితే అక్కడ పడేసేసి మేము ఇద్దరం వెళ్తున్నాం అనమాట నేను మొన్న వీడియోలో చూపించాను కదా గవ్వలు వాటికి సంబంధించినటువంటిది ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాం అదేనండి పానకం పాకం పాకం సారీ పానకం కాదు పాకం అది ప్రిపేర్ చేస్తున్నాం అనమాట ఇది నాకు పాకం క్లారిటీ తెలియదండి నేను గవ్వలు నార్మల్ చేయటం వచ్చు కానీ ఈ పాకం సంగతి అయితే అత్తయ్యే చూసుకునేటోళ్ళు అందుకనే ఇది ఒకసారి మనం కూడా చూద్దాము అనేసి ఇక్కడ నుంచొని మీకు చూపిస్తున్నాను నేను చూస్తున్నాను గవ్వలు చేయటం సింపులే కొంచెం ఆయిల్ వేస్తాయి సాఫ్ట్నెస్ వస్తాయి బాగుంటాయి అది ఓకే కానీ పాకం ఇంపార్టెంట్ కదా పాకం ఇంపార్టెంట్ బిగులు అన్నట్టు కప్పు ఇంపార్టెంట్ బిగులు అన్నట్టు పాకం కూడా ఇంపార్టెంట్ ఏ ఐటెంకైనా పాకం చూసేటప్పుడు జాగ్రత్తగా చూడాలి ఇలా కొంచెం ఉండ షేప్లో వస్తే ఇది రెడీ అయిపోయినట్టే అంట మా అత్తయ్య దింపేశారు ఇక దీంట్లో వచ్చేసి ఏంటంటే మెయిన్గా మన గవ్వలు చేసి పెట్టినవి పక్కనవి ఆయుధాలని బయటికి తీసి పెట్టాలి కదా ఆయుధాలను కూడా బయటకు పెట్టేశాను ఇవ్వండి మనం చేసిన గవ్వలు అర కేజీకి ఎన్ను అన్నమాట ఎన్ని వచ్చాయి కొడితే ఎన్నో అనిపించలేదు తెలుసా సో ఇలా వచ్చిన ఈ పాకంలో మొత్తం గవలేసేసి మిక్సింగ్ చేస్తూ ఉంటే అవి చాలా మంచిగా గట్టిపడ్డాయి నేను ఫస్ట్ టైము పాకం ఎక్కువ అవుతుందని కొంచెం తీసాను హాఫ్ కేజీ వేసాము దాంట్లో పాకం ఎక్కువ అయిపోద్దని కొంచెం పాకం పట్టాకే తీసాము అదైతే గట్టిపడలేదు నాకు భయం వేసింది అనమాట అమ్మో ఇదేదో పాకం ఇదే ఇద్దా అత్తయ్య గారు అంటే నువ్వు అరవకమ్మా ఏం కానీ నాకు తెలుసులే అన్నారు ఇక అత్తయ్య గారు సరేలేండి మీకు తెలిసిన తర్వాత నేను అరిస్తే మరి బాగోదని నేను నోరు మూసుకున్నాను అలా కంటిన్యూస్గా తిప్పుతూ కొద్ది చూసారు కదా గట్టి పడిపోయినట్టు ఇలా అయిపోయాయి చక్కగా రెడీ అయిపోయాయి కూడా సో ఇవైతే చాలా బాగా టేస్టీగా అనిపిస్తున్నాయి బెల్లం కోటింగ్ అన్నది మస్తు అన్నిటికి బాగా సెట్ అయిపోయినట్టు పట్టేసింది అనమాట రెడీ అయిపోయాయి అనుకోండి ఐదు వాటాల కింద పెట్టేశాను ఎవరెవరికి ఎవరికి ఏంటి అని అడగక్కండి సో చెప్పడం కష్టం లేండి అందుకని చూసేయండి ఐదు వాటాల కింద అయితే పెట్టేశాను ఒక ఇద్దరు గెస్ట్లు కానీ తర్వాత ఒకటి అక్కిల్కి ఈ పెద్ద దాంట్లో ఉన్నాయేమో ఎన్నో లేవు చూడటానికి అంత పెద్దగా అనిపించిన సో రెండిట్లో కొన్ని కొన్ని వేశాను ఇక అత్తయ్య గారేమో ఏమేమి జాకిల్ కుట్టియ్యాలి ఏమేమి పాలు లేపించాలి ఇవన్నీ కూడా నాకు చెప్తున్నారు అన్నమాట ఇక్కడ మామూలుగా అత్తయ్య గారు తీసుకొచ్చిన శారీకి కుర్చీలు ఎక్కువైనాయి అంటేస్తానమ్మాట ఎందుకు అత్తయ్య గారు కుర్చీలు ఎక్కువైతేలేండి పది రోజులు కట్టుకుంటే అదే అయిపోతుంది రోజువారీ కడుతున్నారుగా ఎలాగో అనేసి ఇక తనకు చెప్తే ఓకే అన్నారు ఇక బ్లౌజెస్ ఏమేమి స్టిచ్ చేయించాలి ఏంటి అన్నది చూపిస్తున్నారు ఇక్కడ మా హస్బెండ్ ఏం చేస్తున్నారు అంటే పెసరట్ ఇస్తే ఆ పానకంలో అద్దుకొని తింటున్నారు నేను ఇక్కడేమో గవ్వలు తింటున్నాను అనమాట ఇప్పుడు కూడా జబర్దస్తే నేను అదే అంటుంటే మా అత్తయ్యగా నీకేం అలా సో చూడు నీ రాదు నీకేమైంది అనేసి నన్నే అంటున్నారు అంతేలేండి కొడుకుల మీద ఉన్న ప్రేమ కోడల మీద ఎందుకు ఉంటుంది షో రొటీన్ డైలాగ్ కదా ఆఫ్ కోర్స్ అందరు కోడళ్ళు అలాగే ఫీల్ అవుతూ ఉంటారు ఇక్కడ ఉన్న బాటిల్స్ మొత్తం క్లీనింగ్ మంచి క్లీన్ చేశారు నిజంగా ఫ్రిడ్జ్ అయితే చూడబుద్ధి అవుతుంది నాకు రోజు ఏంటంటే ఆలు తీసి ఇల్లు తీసి అది కాక కొంచెం దగ్గరలో ఉంది కదా రోడ్డుకి దుమ్ము అది ప్రాబ్లం అనిపించింది కానీ ఇప్పుడు నీట్గా అనిపిస్తుంది అయితే ఈయన పది రోజులకి ఒకసారి క్లీన్ చేస్తారు కానీ ఇప్పుడే గ్యాప్ ఎక్కువ రోజులు వచ్చిందనమాట ఇక ఇక్కడైతే చాలా రోజులకి పొయ్యితో అయితే పని పెట్టేసాము నీళ్ళు గాగబెట్టం ఇక మనకి అలా కాగబెట్టేటప్పుడు ఖాళీ దొరికిందని కొంచెం బిస్కెట్ తిన్నాను మా మమ్మీ నువ్వు వింటన్నా నాకు పెట్టకుండా సమయం వచ్చేసింది ఇట్స్ ఓకే అమ్మా తినేసేయనేసి ఇక తన నోట్లోనే మొత్తం పెట్టేశాను సో ఇప్పుడు నేను చూపించే రెసిపీ అయితే యాక్చువల్లీ ఇప్పుడు చేసింది కాదు ఒక టూ త్రీ డేస్ బ్యాక్ చేసిన రెసిపీ అనమాట కానీ దీంట్లో ఇంక్లూడ్ చేయడానికి మెయిన్ రీజను ఇది రోజులు ఇంక్లూడ్ చేయలేదని నేను మర్చిపోయాను అందుకోసమే ఇప్పుడు ఇంక్లూడ్ చేశాను ఏంటి పార్వతి సేమియా పాయసమా ఏం పాయసం పార్వతి రోజు తీపేనా కాదండి సేమియా ఫ్రైడ్ రైస్ యా మీరు విన్నదే నిజమే అయితే వేయించాను అదే వేయించిన దాంట్లో ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి వేసి కూడా వేయించుకుంటున్నాను అలా వేయించుకున్న దాంట్లోనే గుడ్లు అనేవి యాడ్ చేసుకుంటున్నాను అదేంటి ఇల్లు కడిగారు ఇల్లు కడిగింది ఈరోజు కాదు ఇది ఫోర్ ఫైవ్ డేస్ బ్యాక్ క్రితం ఈ రెసిపీ నేను చేసింది దాన్ని దీంట్లో ఇన్క్లూడ్ చేశాను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను అదనమాట సో ఇదంతా కూడా ఇక ఫ్రైడ్ రైస్కి ఎలా అయితే మీరు ఇలా 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 అనేసుకుంటారో అలాగే అనేసాను అలాగని తర్వాత దీంట్లో కొంచెం కారం ఉప్పు పసుపులు ఇవన్నీ యాడ్ చేసేసి ఏం చేసుకొని పక్కన అయితే పెట్టేసుకున్నాను అనమాట ఇక మొత్తం కూడా నార్మల్ కొంచెం నేనే అనుకున్నాను పెద్ద ఆటలాగా వస్తే బాగుండిద్దేమో చిన్న ఆటలు లెక్క కాకుండా అనేసి కానీ అలా జరిగిపోయిందంటే సేమియా వేసేసి దాంట్లో వాటర్ వేసి ఉడికించుకున్నాను ఇక్కడ చేసిన మైనస్ ఏం తెలుసా కొంచెం ఉడికిన తర్వాత సేమియాను తీసి నేను వడపోసుకొని చన్నీళ్ళతో కడిగి అప్పుడు తాలింపేసుకోవాలి మైండ్ మట్టి బుర్రగా మనకి రోజు స్వీట్లు తినేది ఇప్పుడు హార్ట్ తినాలంటే ఏం గుర్తుండిద్ది సో అలా అయిపోయింది కొంచెం మెత్తగానే ఉంది ఇట్స్ ఓకే మీరు మాత్రం సేమియా ఉడికిందా లేదా చెక్ చేసుకొని నీళ్ళన్ని వంపేసుకొని అప్పుడు తాలింపు అయితే పెట్టేసుకోండి